హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాలుగవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ రంగం గురించి మనకి రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో మూడు జాబితాలు ఉన్నాయి అవి ఏంటి ఒకటి వచ్చేసరికి యూనియన్ లిస్ట్ లేదా కేంద్ర జాబితా అనేసి రెండవది స్టేట్ లిస్ట్ లేదా రాష్ట్ర జాబితా అనేసి మూడవది కంకరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా అంటాము అయితే విద్యుత్ అన్నటువంటిది ఏ లిస్ట్ కిందికి వస్తుంది అంటే కంకరెంట్ లిస్ట్ కిందికి ఎలక్ట్రిసిటీ లేదా విద్యుత్ అన్నటువంటిది వస్తుంది అంటే ఏంటి ఇటు యూనియన్ గవర్నమెంట్ దీని మీద చట్టం చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ కూడా విద్యుత్కి సంబంధించి చట్టం చేయొచ్చు అయితే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే రెండు అంటే ఇటు యూనియన్ కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విద్యుత్కి సంబంధించి ఏమన్నా సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కానీ ఏమన్నా రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు బిల్ లాంటివి ప్రవేశపెట్టినప్పుడు ఇదిగో మేము తీసుకొచ్చినవే ఇక్కడ పాటించాలి అన్నట్టుగా రాష్ట్రము ఇటు కేంద్ర ప్రభుత్వము ఈ రెండింటికి మధ్య వివాదం అనేది ఉందన్నమాట అయితే రెండు వేల మూడులో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని తీసుకొస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కమ్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాయి ఈ డిస్కమ్స్ అన్నటువంటివి స్వతంత్ర వాణిజ్య సంస్థల్లా పనిచేస్తాయి అన్నట్టుగా చెప్పింది కానీ డిస్కంలు ఇప్పటికీ స్వతంత్రంగా పనిచేసే స్థాయికి చేరుకోలేదు అయితే ఏ డిస్కమ్ ఎలా పనిచేయాలి ఏ సమయంలో కరెంట్ని సరఫరా చేయాలి ప్రజల నుంచి ఎంత రుసుమును తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా చట్ట సవరణలు తీసుకొచ్చి విద్యుత్ చట్టంలో కేంద్రమే నిర్దేశిస్తుంది మరి రాష్ట్రాలేంటి ఇదిగో మాకేమో ఎలాంటి అధికారాలు ఉండట్లేదు విద్యుత్ మీద అన్నట్లుగా రాష్ట్రాలు అయితే ఏంటి రాష్ట్రాల్లోకి వచ్చేసరికి చాలా రాష్ట్రాల్లో డిస్కమ్స్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న సమయంలో కరెంట్ని వాడుకుంటే ఛార్జీలు పెంచడం సరికాదు అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు అందరి దగ్గర ఉంది మనం చూస్తే ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనే కరెంట్ని ప్రజలకు పంపిణీ చేసేలోపే డిస్కమ్స్ దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం నష్టపోతూ ఉన్నాయి ఈ నష్టాలను తగ్గించుకునేలాగా డిస్కమ్లు అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర స్మార్ట్ మీటర్ మీటర్లను ఏర్పాటు చేయటం అలాగే ప్రతి యూనిట్ విద్యుత్ పంపిణీకి నెల నెలా బిల్లు సరిగ్గా వస్తుందా లేదా అనేసి చూసుకోవటం వీటి ద్వారా వాటి ఆదాయం అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఈ డిస్కమ్స్కి సంబంధించి ప్రభుత్వ పెత్తనం అనేది లేకుండా డిస్కమ్స్ నిపుణులైన అధికారుల నేతృత్వంలో స్వేచ్ఛగా పారదర్శకంగా గనక అవి పనిచేయగలిగితే ఇప్పుడున్న ఛార్జీలతోనే అవి నష్టాల నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హంగర్ లేదా ఆకలి గురించి రెండు వేల పద్దెనిమిదిలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది దీని ప్రకారం మన భారతదేశంలో నూట తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ మంది అండర్ నరిష్డ్ పీపుల్ ఉన్నారు అంతేకాకుండా మన భారతదేశంలో వరల్డ్ హంగ్రీలో మొత్తం ఇరవై నాలుగు శాతం మన భారతదేశం నుంచే ఉంది అలాగే అండర్ నరిష్మెంట్ పద్ద పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంది అలాగే రెండు వేల పదిహేడులో నేషనల్ హెల్త్ సర్వేలో చూసినప్పుడు మనకు చూస్తే ప్రతిరోజు రాత్రిపూట ఎంటీ స్టమక్తో పడుకునేటటువంటి పీపుల్ పంతొమ్మిది కోట్ల మంది ఉన్నారు అనేసి అంచనా అంతేకాకుండా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కూడా మన దేశం చాలా తక్కువ స్థానంలో ఉంది మరి మన దేశంలో మాల్ న్యూట్రిషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది అనీమియా అనేటటువంటిది ఎక్కువగా ఉంది మరి దీనికి కాజెస్ ఏంటి అనేసి చూస్తే ఒకటవది వచ్చేసరికి కెలోరిఫిక్ డెఫిషియన్సీ అనేటటువంటిది ఎక్కువగా ఉంది అంటే ఫుడ్ గ్రెయిన్స్ సర్ప్లస్ అనేటటువంటిది ఉంది కానీ అందులో కెలోరిఫిక్ డెఫిషియన్సీ అనేటటువంటిది ఉంది అలాగే ప్రోటీన్ హంగర్ అనేటటువంటిది ఉంది హంగర్లో ప్రోటీన్ హంగర్ అన్నటువంటిది కూడా ఒక రకం ప్రోటీన్ హంగర్ అంటే ఏంటి మనకి ప్రోటీన్ హంగర్ని అడ్రస్ చేయడానికి పల్సెస్ని ఒక మేజర్ కాంట్రిబ్యూటర్గా చెప్పొచ్చు కానీ బడ్జెట్ అలొకేషన్స్ అనేవి సరిగ్గా లేవు అలాగే మైక్రోన్యూట్రియంట్స్ మ్యాక్రో మరియు మైక్రోన్యూట్రియంస్ అనేసి రెండు రకాలుగా చెప్తాం అందులో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేటటువంటిది ఉంది దీన్నే హిడెన్ హంగర్ అనేసి పిలుస్తూ ఉంటాము ఈ హిడెన్ హంగర్ అన్నటువంటిది ఒక కారణం అది కాకుండా డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకపోవటం శానిటేషన్ సరిగ్గా లేకపోవటం ఇమ్యునై ఇమ్యునైజేషన్ అనేది సరిగ్గా లేకపోవటం అలాగే ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేకపోవటం ఎస్పెషల్గా ఉమెన్లో ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవటం ఇవన్నిటి వల్ల కూడా మాల్ న్యూట్రిషన్ అనీమియా వీటన్నిటికీ కారణమవుతూ ఉన్నాయి అయితే వీటికి తోడు మనకి వాతావరణ మార్పుల వల్ల యుద్ధాల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ యుద్ధాల వల్ల వీటన్నిటి వల్ల ప్రపంచం ఆహార భద్రతకే అసలు ముప్పు అనేది వాటిల్లుతోంది దానివల్ల ఇటు పేద మధ్యాదాయ దేశాల్లో ఆకలి అనేటటువంటిది పెరుగుతుంది పౌష్టికాహార లోపం అనేటటువంటిది ఉంది సో వీటి నివారణ కోసం అన్ని ప్రభుత్వాలు ప్రపంచ ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేయాలి అలాగే మన గవర్నమెంట్ మన భారతదేశ గవర్నమెంట్ ఇలా ఈ ఆకలిని తగ్గించటం కోసం నివారించటం కోసం తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనీషియేటివ్స్ ఏంటి అనేసి చూస్తే ఒకటి ఈట్ రైట్ ఇండియా మూమెంట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు ఈట్ రైట్ ఇండియా మూమెంట్ అన్నటువంటిది ఎవరు తీసుకొచ్చారు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది తీసుకొచ్చిన ఒక యాక్టివిటీ ఇది అలాగే పోషణ్ అభియాన్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది టూ థౌజండ్ ఎయిటీన్లో దీన్ని తీసుకురావటం జరిగింది దీని ద్వారా స్టంటింగ్ అండర్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అనీమియా వీటన్నింటినీ తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంకా ఏం తీసుకొచ్చారు ప్రధానమంత్రి మాతృ వందనా యోజన అన్నటువంటిది ఫుడ్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అన్నటువంటిది మిషన్ ఇంద్రధనుష్ అనేసి అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మన దేశంలో ఈ ఆకలిని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఇది కాకుండా ఇంకేం చేయాలి మనకు ఆల్రెడీ ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం అండర్ యూటిలైజేషన్ చేసుకుంటూ ఉన్నాం వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అలాగే మిగతా స్కీమ్స్తో కన్వర్జ్ అవ్వాలి అంటే ఒక ఫుడ్ని మాత్రమే కాకుండా న్యూట్రిషన్కి సంబంధించి డెరక్ ఎకనామిక్గా హెల్త్ పరంగా వాటర్ శానిటేషన్ జెండర్ పర్స్పెక్టివ్స్ అలాగే ఈ సోషల్ నామ్స్ ఇవన్నింటినీ ఇవన్నీ కూడా బెటర్ న్యూట్రిషన్ని కాంట్రిబ్యూట్ చేసేలాగా చేయాలి అలాగే ఫండ్ డిస్బర్స్మెంట్ అనేది సరిగ్గా జరగాలి అగ్రికల్చర్ న్యూట్రిషన్ లింకేజ్ స్కీమ్స్కి ఈ మాల్ న్యూట్రిషన్ని డీల్ చేసేటటువంటి ఇంపాక్ డీల్ చేసేటటువంటి పొటెన్షియల్ అనేది ఉంటుంది కాబట్టి అలా మిగిలిన స్కీమ్స్తో వాటిని లింక్ చేయాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది అలాగే పిఎం పోషన్ స్కీమ్ ద్వారా స్కూల్ చిల్డ్రన్లో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొచ్చేలాగా న్యూట్రిషన్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చీతాల యొక్క సంరక్షణ గురించి ఒకప్పుడు మన దేశంలో ఈ చీతాలు చాలా ఉండేవి కానీ పంతొమ్మిది వందల యాభై రెండుకి ఇవి అంతరించిపోయాయి అన్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించేసింది ఆ తర్వాత ఆఫ్రికా నుంచి చిరుతల్ని మనం దిగుమతి చేసుకుంటే ఇటు పరోక్షంగా మన దేశంలో తగ్గిపోతున్న గడ్డి భూమిని సంరక్షించుకోవచ్చు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం సాధ్యపడుతుంది అన్నట్టుగా భారతదేశం రీసెంట్గా నమీబియా నుంచి చిరుత పులులను తెప్పించింది వాటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్లో వాటిని విడిచిపెట్టింది అయితే రీసెంట్గా ఈ కునో నేషనల్ పార్క్లో అంటే మనం తీసుకొచ్చినటువంటి చిరుతల్లో ఒకటి నాలుగు పిల్లలకి జన్మనిచ్చింది అయితే మన దేశ వన్యప్రాణుల పరిరక్షణకి సంబంధించి ఇదొక గొప్ప సందర్భం అన్నట్టుగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఇక్కడ చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగినటువంటి సిబిఐ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏం చెప్పారు ఢిల్లీ నుంచి పంచాయతీ స్థాయి వరకు ఎలాంటి కీలక కేసులు ఉన్నా కూడా దాన్ని సిబిఐకి అప్పగించటం అనేది కామన్ అయిపోయింది సామాన్య ప్రజల్లో ఇలాంటి నమ్మకాన్ని గెలుచుకోవటం సాధారణ విషయం అనేది కాదు అవినీతి పరుల మీద అసలు సంకోచమే లేకుండా మీరు చర్యలు తీసుకోండి అన్నట్టుగా సిబిఐ అధికారులకు చెప్పటం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ క్వశ్చన్ చూడండి భారతదేశంలో అవినీతి కారణాలు మరియు ప్రభావాలను తెలపండి అంటే అవినీతి అంటే ఏంటి మనకు ఉన్నటువంటి పవర్ని ప్రైవేట్ గెయిన్ కోసం అంటే పబ్లిక్ పవర్ని ప్రైవేట్ గెయిన్ కోసం వాడుకోవటాన్ని మనం కరప్షన్ లేదా అవినీతి అనేసి పిలుస్తాము మన భారతదేశంలో ఈ కరప్షన్కి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన భారతదేశం వెనుకబడి ఉంది అలాగే మోస్ట్ కరప్ట్ స్టేట్స్గా బీహార్ రాజస్థాన్ ఉన్నాయి ఏషియా పసిఫిక్కి సంబంధించి మన పర్ఫార్మెన్స్ కూడా చాలా పూర్గా ఉంది అలాగే పిఎన్బి స్కామ్ కానివ్వండి పిఎంసి బ్యాంక్ స్కానిక్ స్కామ్ కానివ్వండి ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్గానే చెప్పచ్చు మరి ఈ అవినీతికి గల కారణాలేంటి కాజెస్ ఏంటి అనేసి చూస్తే ఒకటి లెగసీ ఇష్యూస్ అనేసి చెప్పచ్చు లెగసీ ఇష్యూస్ అంటే ఏంటి మనకి ఇండిపెండెన్స్ టైంలో పావర్టీ అనేది ఉండటం అలాగే లైసెన్స్ రాజ్ సిస్టమ్ ఉండటంతో అంటే ఏంటి ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది లేకపోవటం విజిలెన్స్ సిస్టమ్స్ అనేవి లేకపోవటం వీటన్నింటి వల్ల ఈ అవినీతి అనేది పెరిగింది అలాగే రెండవది వచ్చేసరికి పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి ఎలక్షన్స్లో బ్లాక్ మనీని యూజ్ చేయటం ఎలక్టోరల్ ఫండింగ్ అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా లేకపోవటం క్రోనిక్ క్యాపిటలిజం అనేది ఉండటం ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాము ఇవి వీటన్నింటి వల్ల కూడా కరప్షన్ అనేది పెరిగింది అలాగే ఎకనామిక్గా చూసుకుంటే ఏంటి ఫార్మలైజేషన్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉండటం కాంప్లైంట్స్ రెజ్యూమ్ అన్నటువంటిది చాలా స్ట్రింజెంట్గా ఉండటం వెల్త్ అనిక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండటం అలాగే లిబరలైజేషన్ ప్రాసెస్ అన్నటువంటిది నైన్టీన్ వన్ నుంచి చాలా హేస్టీగా జరుగుతూ వచ్చింది వీటన్నింటి వల్ల కరప్షన్ పెరిగింది అలాగే లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఏంటి మనకి ఐపీసీ నైన్ ఎయిటీన్ సిక్స్టీకి సంబంధించి ఆల్రెడీ చాలా ఓల్డ్ లాని మనం ఫాలో అవుతున్నాము అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది డైల్యూట్ అయింది లోక్పాల్ యాక్ట్ అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు అపాయింట్మెంట్స్ అనేవి డిలే అవుతూ ఉన్నాయి ఆర్టీఐ అనేది డైల్యూట్ అయింది అలాగే సిఐసి పొజిషన్ అనేటటువంటిది చాలా డైల్యూట్ అయింది సిబిఐ సివిసి ఇవన్నీ మిస్యూజ్ చేస్తూ ఉన్నాము అలాగే అడ్మినిస్ట్రేటివ్గా కూడా అడ్మినిస్ట్రేటివ్గా ఏంటి డిస్క్రిషనరీ పవర్స్ని మిస్యూజ్ చేసుకోవటం అలాగే యాంటీ కరప్షన్ ఏజెన్సీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోవటం బేసిక్ ఫండింగ్ అనేటటువంటిది లేకపోవటం ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్గా చెప్తాము అలాగే జుడిషియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి జ్యుడిషియల్ ఇష్యూస్ ఏంటి ఈ రాంగ్ డూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇదిగో పనిష్మెంట్ ఇవ్వటంలో డిలే అనేది ఉండటం అలాగే జుడిషియరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మధ్య నెక్సెస్ అనేది సరిగ్గా లేకపోవటం ఇవి అలాగే ఇన్సెంటివ్స్ అనేవి సరిగ్గా లేకపోవటం అలాగే సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సోషల్ ఇష్యూస్ కింద ఏం చెప్తాము సరిలే జరగని అంటే ఇట్ బి అనేటటువంటి ఒక యాటిట్యూడ్ అనేది రావటం ఇల్లిటరసీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ని అర్థం చేసుకోలేకపోవటం కన్జ్యూమరిజం అనేటటువంటిది పెరగటం వీటన్నింటి వల్ల కూడా ఈ కరప్షన్ అనేటటువంటిది మన భారతదేశంలో పెరిగింది మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే ఒకటి ఇంపాక్ట్స్కి సంబంధించి ప్రభావాలకు సంబంధించి చూస్తే ఒకటి ఇది డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డెవలప్మెంట్ని తగ్గిస్తుంది ఆ పేస్ని తగ్గిస్తుంది ట్యాక్స్ పేయర్ మనీ అనేటటువంటిది వేస్ట్ అవుతుంది డెవలప్మెంటల్ ప్రాజెక్ట్లో డిలే అనేటటువంటిది వస్తుంది పూర్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది సోషల్ సెక్టార్ మీద ఈ స్పెండింగ్ అనేటటువంటిది తగ్గుతుంది అది డెమోగ్రాఫిక్ డిసడ్వాంటేజ్ అవుతుంది అలాగే డెవలప్మెంటల్ స్ట్రాటజీని ఎక్స్ట్రా వ్యాగన్స్ ఖర్చులకి వాడటం అంటే మిస్ డైరెక్షన్ అంటాం కదా ఆ మిస్ డైరెక్షన్ అనేటటువంటిది పెరుగుతుంది రెండవది వచ్చేసరికి ఎకనామిక్ లాస్ అనేటటువంటిది జరుగుతోంది అంతేనా అంటే ఏంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తగ్గుతుంది ట్యాక్స్ టెర్రరిజం అనేది పెరుగుతుంది ఈ స్టార్టింగ్ ప్రాజెక్ట్లో డిలే అనేటటువంటిది వస్తుంది అలాగే కొన్ని రిసోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ బ్లాక్స్ కానీ టూ జీ స్పెక్ట్రం కానీ ఇలాంటి రిసోర్సెస్లో అండర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది ట్యాక్స్ కలెక్షన్ అనేది తగ్గుతుంది అలాగే ఎకనామిక్ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గిస్తుంది బ్లాక్ మనీ పెరగటం వల్ల ఒక ఆర్టిఫిషియల్ బబుల్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఇవన్నీ కూడా ఎకనామిక్ లాస్కి కారణం అలాగే నేషనల్ సెక్యూరిటీకి కూడా ఇది థ్రెట్గా ఉంటుంది ఎలా నేషనల్ సెక్యూరిటీకి అవినీతి అనేది థ్రెట్ అవుతుంది అంటే డిఫెన్స్ డీల్స్ మీద ఓవర్ స్పెండింగ్ అనేది చేయాల్సి వస్తుంది అలాగే లాబియింగ్ జరగటం వల్ల ఆర్మ్స్లో డి ఆర్మ్స్ని ప్రొక్యూర్ చేసుకోవటంలో డిలే అనేటటువంటిది వస్తుంది అలాగే డిఫెన్స్ ఫోర్స్ ఫోర్సెస్కి సంబంధించి ప్రిపేర్డ్నెస్ అనేది సరిగ్గా ఉండదు అలాగే ఈ సోషల్ సెక్టార్కి సంబంధించి చూస్తే మనకి ఎకనామిక్ గ్యాప్ అనేది రిచ్కి మరియు పూర్కి మధ్య పెరుగుతూ వస్తుంది అలాగే ట్యాక్సెస్ ట్యాక్సెస్ ద్వారా ఏమవుతుంది కరప్షన్ అనేటటువంటిది పెరుగుతుంది ఆ కరప్షన్ బర్డన్ పూర్ మీద పడుతుంది అలాగే మోనోపొలి అనేటటువంటిది పెరుగుతుంది ఇది కాకుండా సిస్టంలో లెజిటిమసీ అనేటటువంటిది ఒక ప్రాబ్లం ఏంటి లెజిటిమసీ పెరగటం అంటే రూల్ ఆఫ్ లా మరియు డెమోక్రసీ అనేవి డిగ్రేడ్ అవుతాయి సిస్టమ్ మీద ఫెయిత్ అనేటటువంటి తగ్గిపోతుంది నాన్ స్టేట్ యాక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది ఇవన్నీ కూడా అవినీతి వల్ల పడేటటువంటి ప్రభావాలు లేదా ఇంపాక్ట్స్గా మనం చెప్పచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నేటో అనేసి పిలుస్తాం ఈ నేటో కూటమిలోకి చేరినటువంటి ముప్పై ఒకటవ దేశంగా ఫిన్లాండ్ అన్నటువంటిది నిలిచింది ఫిన్లాండ్ ఏంటి స్కాండినేవియన్ కంట్రీస్ అనేసి పిలుస్తాము అందులో ఫిన్లాండ్ అన్నటువంటిది ఒకటి నార్మల్గా ఫిన్లాండ్ స్వీడన్ ఇవి రెండు నాటోలో చేరటం కోసం దరఖాస్తు చేసుకున్నాయి అందులో ఫిన్లాండ్ ఇప్పుడు సభ్యదేశమైంది స్వీడన్ కూడా త్వరలో సభ్యదేశమయ్యే అవకాశం ఉంది అనేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి నాటో కూటమిలోకి ముప్పై ఒకటవ సభ్యదేశంగా ఏ దేశం చేరింది అంటే ఫిన్లాండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్ళు అనేవి పదహారు పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లుగా నమోదైంది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి సవరించిన లక్ష్యాన్ని కూడా ఇవి అధిగమించాయి అన్నట్టుగా ఇక్కడ ఆర్థిక శాఖ చెప్తోంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం చూస్తే అప్పుడు వసూలైనటువంటి డబ్బుతో పోలిస్తే ఇది పదిహేడు పాయింట్ ఆరు మూడు శాతం ఎక్కువ ఇక్కడ క్వశ్చన్ చూడండి పన్ను రకాలని తెలపండి అంటే పన్నుని ట్యాక్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాము అదేంటి డైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటిది ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్సుల్లో చాలా ట్యాక్సుల్ని కలిపి మనం జీఎస్టీని తీసుకొచ్చాం రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది అది కాకుండా డైరెక్ట్ ట్యాక్స్లు అనేసి వేటి వేటిని క్యాటగిరైజ్ చేస్తాం చెప్పండి డైరెక్ట్ ట్యాక్సుల కిందికి ఇన్కమ్ ట్యాక్స్ అన్నటువంటిది డైరెక్ట్ ట్యాక్సే అలాగే ఇంకా ఏమేమి వస్తాయి వెల్త్ ట్యాక్స్ అన్నటువంటిది గిఫ్ట్ ట్యాక్స్ అన్నటువంటిది ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అన్నటువంటిది ఇంకా ఏమేమి వస్తాయి ఇంట్రెస్ట్ ట్యాక్స్ అన్నటువంటివి ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తాయి మనం చూస్తే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి కార్పొరేషన్ ట్యాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెసే మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందికి ఏంటి కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి సేల్స్ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ ఇలాంటివన్నీ కలిపి మనకి జీఎస్టీని తీసుకొచ్చారు వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ అలాగే కస్టమ్స్ ట్యాక్స్ వీటన్నింటినీ కలిపి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి పర్సన్ డైరెక్ట్గా ట్యాక్స్కి తన యొక్క ఓన్ ప్యాకెట్ నుంచి గవర్నమెంట్కి పే చేస్తారు అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి పర్సన్ ట్యాక్స్ని కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్కి పే చేయటం జరుగుతుంది దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి పిలుస్తాం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వామిత్వ పథకానికి సంబంధించి తెలంగాణలో ఈ స్వామిత్వ పథకాన్ని అమలు చేయాలి అన్నట్టుగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాయటం జరిగింది ఈ కంటెక్స్లో ఏంటి అసలు స్వామిత్వ అనేటటువంటి పథకం స్వామిత్వ స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అలాగే స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అలాగే స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మరియు సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ కలిసి కొలాబరేటివ్గా ఈ స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది దీని ద్వారా ఏంటి రూరల్ ఇండియాలో ప్రాపర్టీ వ్యాలిడేషన్ అనేటటువంటిది జరగాలి ఇంటిగ్రేటెడ్గా అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం ఏంటి కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ లేదా కోర్స్ అనేసి పిలుస్తాం ఈ కోర్స్ అలాగే డ్రోన్ టెక్నాలజీ ఈ రెండింటినీ ఉపయోగించి ఈ మ్యాపింగ్ అనేటటువంటిది చేయటం జరుగుతుంది ల్యాండ్ని మ్యాపింగ్ చేయటం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా ఏంటి రెవెన్యూ కలెక్షన్ అనేటటువంటిది ప్లానింగ్ అనేటటువంటిది సరిగ్గా చేయటానికి ఉపయోగపడుతుంది అలాగే గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ని క్వాలిటీగా వాటిని బెటర్గా క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాంటి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అన్నటువంటిది ఒక సూపర్ క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ దీన్ని తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని దామరచెర్లలో నిర్మిస్తూ ఉన్నారు అయితే దీని యొక్క కన్స్ట్రక్షన్ రెండు వేల పదిహేడు అక్టోబర్లో మొదలైంది అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటి ఈ విద్యుత్ కేంద్ర నిర్మాణం వల్ల ఏర్పడే కాలుష్యంతో ఆ ప్రాంతంలోని పర్యావరణం మీద ఆ దగ్గరలో ఉండే అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి ఆ వైల్డ్ లైఫ్ మీద పడే ప్రభావం మీద రెండు వేల ఇరవై మూడు అంటే ఈ సంవత్సరం జూన్లోగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి అన్నట్టుగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆదేశించింది అయితే ఈ అధ్యయనం చేయాలి అంటే కేంద్ర పర్యావరణ శాఖ ఇక్కడ ఉన్నటువంటి జెన్కోకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదా టీఓఆర్ ఉత్తర్వులు అనేవి జారీ చేయాలి అంటే ఏంటి ఏ ఏ అంశాల మీద అధ్యయనం చేసి సమాచారం పంపాలి అన్నట్టుగా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పర్యావరణ శాఖ చెప్తుంది అయితే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని జారీ చేస్తే మేము సర్వే చేసి నివేదికిస్తాము అన్నట్టుగా జెన్కో ఇప్పటికే నాలుగు సార్లు కేంద్ర పర్యావరణ శాఖకు లెటర్స్ రాసింది కానీ స్పందన అనేటటువంటిది లేదు అంటే ఈ పర్యావరణ ప్రభావం మీద సర్వేలో ఇప్పటికే జాప్యం అనేటటువంటిది జరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్ చూడండి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ని ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తూ ఉన్నారు అంటే నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్కి సంబంధించి ఈ పాలసీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఆరు వందల గజాలు లేదంటే ఆ పైన విస్తీర్ణంలో చేపట్టే అన్ని రకాల నిర్మాణాలు కూడా ఈ కూల్ రూఫ్ పాలసీని అమలు చేయాలి అలాంటి నిర్మాణాలకి మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదా నివాస వినియోగ ధృవపత్రం అనేది జారీ చేస్తారు అంటే ఆరు వందల చదరపు గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారనుకోండి దానికి ఈ నిబంధన అన్నటువంటిది పాటించవచ్చు పాటించకపోవచ్చు కానీ ఆరు వందల చదరపు గజాలు అంతకుమించి విస్తీర్ణంలో చేపట్టే అన్ని రకాల నిర్మాణాల్లో కూడా ఈ కూల్ రూఫ్ని ఖచ్చితంగా ఉపయోగించాలి దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ గురించి తెలపండి అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చ్ ఇరవై నాలుగవ తేదీని వరల్డ్ ట్యూబర్ కిలోసిస్ డేగా నిర్వహిస్తారు అయితే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్ మన భారతదేశం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికల్లా టీబీని ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది ఇంతకుముందు రెండు వేల ముప్పై ఉండేది దాన్ని రెండు వేల ఇరవై ఐదుకు తగ్గించారు ఇవాంటి క్వశ్చన్ చూడండి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏ ఆసియా దేశానికి రెండు వేల ఇరవై మూడు జనవరిలో అంతర్జాతీయ ద్రవ్య నిధి లేదా ఐఎంఎఫ్ నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం All the very best and thank you very much.